స్నో ఫాల్ మొత్తం ఫాగ్ తోటి నిండిపోయింది. కెనడాకి వెళ్తున్నాము, మైనస్ డిగ్రీకి వచ్చేసింది టెంపరేచర్. అసలు షిప్కి అసలు ఏం కనిపించట్లేదు ముందటే ముందు కూడా. చూస్తున్నారా, అసలు మా షిప్ ఫార్వర్డ్ కూడా మాకు కనిపించట్లేదు అంత పొగమంచుతోటి. మనం అప్పుడప్పుడు చూస్తాం కదా కార్ నడుపుతున్నప్పుడు, అసలు ముందటేం కనిపించదు. మెల్లమెల్లగా స్పీడ్ తక్కువ వేసుకొని వెళ్తాం కొండల మీద కానీ మౌంటైన్ ప్లేసెస్లో. సముద్రంలో కూడా మొత్తం ఇట్లనే ఉంటుంది. ఇప్పుడు మేము ఫాగ్ హార్న్ వేసుకొని రెడార్ సిగ్నల్ తోటి షిప్కి ఏవి ముందు లేవు అన్న ఒక కన్ఫర్మేషన్ తోటి నావిగేషన్ చేస్తాం. ఎంతైనా కొంచెం డేంజరసే, అందుకే స్పీడ్ మేము కూడా తగ్గించాము. ఐస్బర్గ్స్ ఏమన్నా ఉంటే రిస్క్ కాబట్టి, సో మంచిగా అన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ ఐస్బర్గ్స్కి తగలకుండా షిప్ని ఇప్పుడు తీసుకెళ్ళాలి. ఐస్బర్గ్స్ వల్ల ఏముంటుంది అంత డేంజర్ అని మీకు అనిపించవచ్చు. టైటానిక్ తెలుసు కదా, ఐస్బర్గ్కి గుద్దుకొని మొత్తం మునిగిపోయింది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. చరిత్రలో ఇట్లాంటి యాక్సిడెంట్స్ ఎన్నో జరిగాయి. సో ఇప్పుడున్న కండిషన్ని రిస్ట్రిక్టెడ్ విజిబిలిటీ అని అంటారు. అంటే ఆల్మోస్ట్ మా షిప్ ముందట మాకు ఏముందో కనిపించడం లేదు, ఆల్మోస్ట్ జీరో విజిబిలిటీ. చుట్టుపక్కల ఏముంది షిప్ కన్నది కూడా మొత్తం మాకు కనిపించకుండా పొగమంచుతోటి నిండిపోయిందనమాట. సో ఇటువంటి అప్పుడు మేము టెక్నాలజీ యూజ్ చేసి రెడార్లో కానీ ఎగ్డిస్లో కానీ ఏమైనా ఉన్నాయా షిప్స్ నియర్ బై అని చూసుకుంటూ జాగ్రత్త పడుతూ ఐస్బర్గ్స్ ఏమి నియర్ బై లేని ఏరియా నుంచి వెళ్ళి షిప్ని తీసుకెళ్తాము. కొంచెం అటు ఇటు అయ్యి ఏ జాగ్రత్తలు ఫాలో అవ్వకపోయినా యాక్సిడెంట్ అయ్యి షిప్ కొలిజన్ కానీ గ్రౌండింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సముద్రం ప్రశాంతంగా ఉంది, కాకపోతే మేమున్న ఏరియా ఎగ్జాక్ట్ న్యూ ఫౌండ్లాండ్ దగ్గర టైటానిక్ మునిగిపోయి దాని వ్రెక్కేజ్ అంతా ఎక్కడైతే ఉందో ఆల్మోస్ట్ ఆ నియర్ బై ప్లేస్లోనే ఉన్నాము. నిజంగా హారర్ సినిమా చూసినట్టే అనిపిస్తుంది నాకు. ఈ వీడియో షూట్ చేస్తున్న టైంకి అక్కడ వచ్చే శబ్దాలకి, ఆ పొగమంచుకి, టైటానిక్ అక్కడే మునిగింది అని తెలిసేసరికి. ఐస్బర్గ్స్ కూడా దగ్గరలో ఉన్నాయి, మీకు ఆ పొగమంచుకి కనిపించట్లేదు. సో అందుకే జాగ్రత్తగా నావిగేట్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఇప్పుడు మా షిప్ ఐస్బర్గ్స్ ఉన్న ఏరియాలో ఉంది కాబట్టి షిప్ స్పీడ్ రెడ్యూస్ చేసి స్లో స్పీడ్లో వెళ్తున్నాము. సో ఇంజన్ స్పీడ్ అన్నది లిమిట్లో ఉండాలన్నమాట, అందుకే స్లో స్పీడ్లో వెళ్తుంది షిప్. ఇప్పుడు చూడొచ్చు మీరు ఇక్కడ మా షిప్ ఆర్పిఎం కూడా 47 ఆర్పిఎమే ఉంది, అంటే రొటేషన్స్ పర్ మినిట్. ఇక్కడ మీరు చూస్తుంది స్టీరింగ్ గేర్, అంటే మన కారుకు ఉన్నట్టే స్టీరింగ్ వీల్. షిప్ కూడా రడార్ మూవ్ అవ్వడానికి ఈ పెద్ద ఎక్విప్మెంట్ని స్టీరింగ్ గేర్ అని అంటారు. సో దాని మీద కూడా టెస్టింగ్స్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఐస్బర్గ్స్ ఉన్న ఏరియా కాబట్టి ఆ మిషన్ అంతా కరెక్ట్ వర్క్ అవుతుందా లేదా అని చెప్పి స్టీరింగ్ గేర్ టెస్ట్ చేస్తున్నాము. ఈ ఏరియాకి వెళ్తే ఎందుకు ఇవన్నీ టెస్టులు చేస్తున్నాం అని మీకు డౌట్ రావచ్చు. ఒకవేళ ఐస్బర్గ్ మాకు షిప్కి ఎదురుగానే ఉంది, సడన్గా బ్రేక్ వేయలేం కదా, ఎంత సేఫ్ డిస్టెన్స్ ఉంటే షిప్ని స్పీడ్ రెడ్యూస్ చేసి దాన్ని ఆపగలము, అందుకని స్పీడ్ రెడ్యూస్ చేస్తున్నాం. ఒకవేళ డైరెక్షన్ చేంజ్ చేయాలి అంటే స్టీరింగ్ గేర్ యూస్ చేయాలి కాబట్టి ఆ స్టీరింగ్ గేర్ కరెక్ట్ వర్క్ చేస్తుందా లేదా అని ముందే టెస్ట్ చేసి జాగ్రత్త పడుతున్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు షిప్ డైరెక్షన్, ఏ సైడ్లో అది ఫేసింగ్ అవుతుందా, అవన్నీ ఇక్కడ ఇంజన్ రూమ్కి మీద బ్రిడ్జ్లో ఇండికేషన్ కరెక్ట్ ఉందా లేదా అన్నది కూడా చెక్ చేస్తున్నాం. అయ్యో ఇక్కడ పక్కనే ఐస్బర్గ్స్ ఉన్నాయి, జీరో విజిబిలిటీ ఉంది, జాగ్రత్తలు తీసుకుంటున్నాం అలా అని చెప్పి రెగ్యులర్గా జరగాల్సిన మెయింటెనెన్స్ని కూడా కంటిన్యూ చేయాలన్నమాట. డెక్ మీద ఒక స్టీమ్ లీకేజ్ని అటెండ్ చేయడానికి వచ్చాము, అక్కడ చూడొచ్చు స్టీమ్ లీక్ అవుతుంది, అది ఇప్పుడు అటెండ్ చేస్తున్నాము. ప్లస్ షిప్ ఫార్వర్డ్లో ఎలక్ట్రికల్ ఇంజనీర్కి ఒక ఎలక్ట్రికల్ ఫాల్ట్ వచ్చిందనమాట, దాన్ని కూడా రిపేర్ చేయడానికి తను వెళ్తున్నాడు. తను ఒక్కడే వెళ్తే సేఫ్ కాదు కాబట్టి తనకు తోడుగా నేను కూడా వెళ్ళాను. సో తను అసలు ఏం చేస్తున్నాడు, షిప్ ఫార్వర్డ్లో అసలు ఎలా కనిపిస్తుంది పక్కనంతా పొగమంచుతోటి, మీకు ఆ విజువల్స్ అంతా మీరు సినిమాలలో కూడా చూసుంటారు, సినిమాలో చూపెట్టినా అవి గ్రాఫిక్స్లో చూపిస్తారు కానీ రియల్ లైఫ్లో ఒక మంచు కొండల మధ్యలో షిప్ వెళ్తుంటే ఎలా ఉంటుంది ఇక్కడ చూడొచ్చు. మా ఎలక్ట్రికల్ ఇంజనీర్ వర్కింగ్ నౌ. ఎవరైనా పొరపాటున వర్క్ చేస్తూ కింద పడిపోతే ఆ వ్యక్తి ఒక్క 30 సెకండ్స్లో మాయమైపోతాడు, అసలు దూరంలో ఏది కనిపించట్లేదు. చూడండి మా షిప్ కనిపిస్తుంది కానీ సముద్రం మీద ఎవరైనా కింద పడిపోతే మాత్రం కష్టం. ఈ టైంలో మా అకామిడేషన్ మొత్తం మాయమైపోయింది. ఈరోజు పొగమంచు ఉంది,
కాకపోతే వెదర్ చాలా ప్రశాంతంగా ఉంది చూడండి. టేకింగ్ ముందే టేకింగ్ అనిపించట్లేదు. ఎక్కడ ఐస్బర్గ్ ఉందో అని భయపడుతూ మెల్లమెల్లగా వెళ్తున్నా. ఇది షిప్ ఫార్వర్డ్ పార్ట్. మీరందరూ టైటానిక్ సినిమా చూసే ఉంటారు కదా, అట్లా ఫార్వర్డ్లో హీరో హీరోయిన్ ఇలా చేతులు చాపి సూపర్గా ఉంటుంది కదా, ఈ షిప్కి ఇదే ఆ ఫార్వర్డ్ మోస్ట్ పాయింట్ అన్నమాట. మీకు ఇప్పుడు ఫార్వర్డ్లో సూపర్ వ్యూ చూపిస్తాయి, ఫార్వర్డ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది యాంకర్. అకామిడేషన్ మొత్తం పొగ మంచుతో నిండిపోయింది. ఇది మా యాంకర్. చిన్నగా మంచు కూడా పడుతుంది, చిరుజల్లు. మేము వర్క్ చేసింది లైఫ్ రాఫ్ట్ ఎంబార్కేషన్ లైట్ కోసం. ఒకవేళ ఎమర్జెన్సీలో లైఫ్ రాఫ్ట్ రిలీజ్ చేసినప్పుడు ఆ లైట్ పనికొస్తుంది రాత్రిపూట ఆన్ చేయడానికి. దగ్గర నుంచి కొంచెం కనిపిస్తుంది మా అకామిడేషన్. షిప్ ముందరే చూసారు, షిప్ వెనకాల విజిబిలిటీ ఎలా ఉందో చూడండి. షిప్ వెనకాలకు తీసుకొచ్చారు. మా ప్రొపెల్లర్ మూవ్ అవ్వడం వల్ల ఆ వాటర్ని వెనక్కి నెట్టేసరికి మీకు ఆ కలర్ వేరియేషన్ తెలుస్తుంది. అలా వెనక్కి నెట్టడం వల్లనే మా షిప్ ఇప్పుడు ముందుకెళ్తుంది. వెనకాల కూడా ఆల్మోస్ట్ విజిబిలిటీ చాలా తక్కువ ఉంది. ఇప్పుడు మీరు చూస్తుంది ఫనల్, ఇక్కడ నుంచి ఇంజన్ రూమ్ నుంచి ఎగ్జాస్ట్ అంతా బయటకు వెళ్ళుద్ది. ఈ పొగ మంచు టైప్లో మొత్తం చల్లగా ఉంది. -డిగ్రీ టెంపరేచర్లో ఫస్ట్ టైం క్రికెట్ ఆడుతున్నాము. అంటే ఈరోజు సాటర్డే, తర్వాత పోర్ట్కి రీచ్ అవుతాము. పెద్ద పెద్ద మెయింటెనెన్స్ వర్క్స్ ఎన్నో ఉన్నాయి, ఆలోపు దొరికినాయి. కొంత టైంని కొంచెం ఎంజాయ్ చేద్దాము అని డిసైడ్ అయ్యాము. సో చలి టైంలో ఎలా ఉంటుందో ఎగ్జైటింగ్గా. మా షిప్లో జరుగుతున్న ఈ క్రికెట్ టోర్నమెంట్ చూడండి, చూడండి మొత్తం విజిబిలిటీ అసలు ఏమన్నా కనిపిస్తుందా మీకు? చల్ల చల్లని ప్లేస్లో ఎలా ఉంటుందో క్రికెట్ చూడొచ్చు మీరు. నిజంగా ఇది షిప్ని చూస్తుంటే క్రికెట్ గ్రౌండ్ చూసినట్టే అనిపిస్తుంది కదా, మొత్తం గ్రీన్ గ్రీన్ ఫ్లోర్. వావ్, ఏ పేలే బహుత్ మోటా తా, లేకిన్ క్రికెట్కి వెళ్తే వెళ్తే పత్లా అవుగా. చాలామంది అడుగుతారు, అబ్బా మీరు అంత నడి సముద్రంలో షిప్పులో అన్ని నెలలు ఉంటే మీకు బోర్ కొట్టదా అని చెప్పి. మనిషికి బోర్ కొడుతుంది అలా అని చెప్పి ఏడుస్తూ కూర్చోలేం కదా. ఉన్న దాంట్లో ఎలా హ్యాపీగా ఉండాలో మా షిప్లో వర్క్ చేసే వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు. ఉన్న ఆ కొన్ని రిసోర్సెస్తో ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తాం. జనాలందరూ ఈ చలిలో ఆడడానికి ప్రిఫర్ చేయట్లేదు, కానీ మాకు కొంచెం ఎంజాయ్ చేయాలి అనిపించి ఇలా డెక్ మీదకి వచ్చి మేము ముగ్గురమే ఉన్నాము. ఆయన మంచిగా అనిపించి ఇలా ఆడాము. మీ ముగ్గురమే ఆడుతుండడం చూసి మిగిలిన వాళ్ళకు కూడా అయ్యో మనం కూడా ఎందుకు మిస్ చేసుకోవాలి, కొంచెం ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి మిగిలిన షిప్లో వాళ్ళు కూడా వచ్చి ఆడడం మొదలుపెట్టారు. అదే మనము ఫస్ట్ ఇనిషియేట్ చేసామనుకో ఆటోమేటిక్గా వాళ్ళు కూడా వచ్చి ఎంజాయ్ చేస్తారు. నేను అటు క్రికెట్ ఆడాలి, ఒకవేళ ఫీల్డింగ్ టీంలో ఉన్నప్పుడు వీడియో తీయలేను, ఇలా బ్యాటింగ్ టీంలో ఉన్నప్పుడు సైడ్గా ఖాళీగా ఉన్నప్పుడు ఇట్లా కెమెరా పెట్టుకొని వాళ్ళు ఎలా ఆడుతున్నారో వాళ్ళకు ఒక బెస్ట్ మెమరీని ఇద్దామని చెప్పి అప్పుడప్పుడు క్యాప్చర్ చేసి వాళ్ళకి వాళ్ళ వీడియోస్ ఇచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో షేర్ చేసుకుంటారు కదా. సో వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు అన్నమాట, అబ్బా మా ఓళ్ళు షిప్లో మంచిగానే హ్యాపీగానే ఉన్నారని ఒక ఆ ఫీలింగ్ వస్తుంది చూడు. అందుకోసం అప్పుడప్పుడు వాళ్ళని కూడా క్యాప్చర్ చేస్తూ ఉంటాను వీడియోస్లలో. అసలు మేము ఆడుతున్నప్పుడు ఆట కన్నా ఎక్కువ గొడవ పడుతూ ఎంజాయ్ చేస్తాం. అంటే వాళ్ళు రన్అట్ అయినా అవ్వకపోయినా, ఒకవేళ అవ్వకపోయినా కానీ అవుట్ అయిపోయింది అని చెప్పి అరవడము, అవన్నీ నిజంగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తాం అన్నమాట. అంటే వర్క్లో అప్పుడప్పుడు కొన్ని టెన్షన్స్ ఉంటాయి కదా, అక్కడ ఇట్లా ఆడినప్పుడు మాత్రం మొత్తం చిన్న పిల్లలాగా ఎంజాయ్ చేసుకుంటూ ఒక రిఫ్రెష్మెంట్ అన్నమాట. సో మేము యూరోప్ నుంచి బయలుదేరాము. అక్కడ నుంచి ఇప్పుడు లోడింగ్ పోర్ట్ ఏదైతే మా డెస్టినేషన్ న్యూ ఫౌండ్లాండ్ కెనడా ఈస్ట్ కోస్ట్ దగ్గర మేము వెళ్లాల్సిన విఫిన్ హెడ్ అనే పోర్ట్కి
రీచ్ అయ్యాము. అంటే అక్కడికి వెళ్ళి ఇంకా బెర్తింగ్ అవ్వలేదు, కాకపోతే ఒక 2 డేస్ యాంకర్లో ఉండడానికి ఆ పోర్ట్కి దగ్గరలో యాంకర్ పాయింట్లో యాంకర్ వేయబోతున్నాం అనమాట. అంటే దగ్గరలో మీకు ల్యాండ్ కనిపిస్తుంది కదా, అక్కడ చూడడానికి చాలా బాగుంది. ఆ మేఘాలు, ఆకాశము, మా షిప్, ఆ బ్లూ వాటర్, అది సూపర్ సీనిక్ అనమాట. సో ఇప్పుడు యాంకర్ వేసాము, యాంకర్ వేసిన తర్వాత బెర్తింగ్కి వెళ్తాము. నెక్స్ట్ జరగబోయేది ఏంటో నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. కానీ ఈ వీడియో మొత్తంలో నేను తీసిన వన్ ఆఫ్ ది బెస్ట్ వీడియోస్, ఎందుకంటే చాలామందికి జీరో విజిబిలిటీ అంటే ఇట్లా మంచు ప్రదేశాల్లో ఐస్బర్గ్స్ నుంచి రియల్గా షిప్ వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుందో ఇప్పటివరకు ఎవరు క్యాప్చర్ చేయలేదు. సో నేను రియల్ లైఫ్లో మెర్చెంట్ నేవీ షిప్లో క్యాప్చర్ చేసి మీ అందరికీ ప్రజెంట్ చేశాను. మీ అందరికీ ఇలాంటి వీడియోస్ నచ్చుతాయని ఆశిస్తూ, ఇక మీదట ఇలాంటి వీడియోస్ కావాలి అంటే మాత్రం తప్పకుండా మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, మీ రాజ్ అద్వితి. ఫుల్ చలి పెడుతుంది, -5 డిగ్రీస్ మినిమం హోగా టెంపరేచర్. ఆర్ ఏ అందరు కూర్చునైపోయినా కెనడా మే హే ఆమ్లో కెనడా. మిట్ట మధ్యాహ్నం మా క్యాబిన్ నుంచి చూస్తుంటే మొత్తం ఫాగ్ తోటి ఎట్లా నిండిపోయిందో చూడండి మా షిప్. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ షిప్పింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నలుగురితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.